కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్ కోర్టు కీలక ఆదేశాలు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై జారీ చేసిన అరెస్ట్ వారెంట్ పెండింగ్పై ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ జరిగింది కొడాలి నాని తీరుపై ఆయన కోర్టుకి రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధుల న్యాయస్థానం కొడాలి నానిపై అరెస్ట్ వారెంట్ను అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది గవర్నర్ పేట సిఐకి న్యాయమూర్తి గాయత్రిదేవి ఈ మేరకు ఆదేశాలను జారీ చేశారు కోర్టు ధిక్కారం క్రింద కొడాలి నానిపై జారీ అయిన అరెస్ట్ వారెంట్ను అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది ప్రజాప్రతినిధుల న్యాయస్థానం గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ప్రత్యేక హోదా అంశంపై కొడాలి నాని ర్యాలీ నిర్వహించారు రెండు వేల పదహారు మే పదవ తేదీన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి మాజీ మంత్రి కొలుసు సారథితో పాటు మరికొందరితో కలిసి కొడాలి నాని అనుమతి లేకుండా వన్వేలో ర్యాలీ నిర్వహించారు పోలీసుల ఉత్తర్వులను ఉల్లంఘించి ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగించారని ఆరోపణలతో అప్పుడు కొడాలి నానిపై గవర్నర్పేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది రెండు వేల ఇరవై మూడు జనవరి ఐదవ తేదీ నుంచి ఈ కేసు పెండింగ్లో ఉంది కేసు వాయిదాలకు కోర్టుకు కొడాలి నాని హాజరు కావడం లేదు దీంతో కొడాలే నాని తీరుపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గవర్నర్పేట సిఐ సురేష్ కుమార్ ఈ మేరకు కోర్టుకు హాజరై ధర్మాసనం ముందు వివరణ ఇచ్చారు దీంతో గుడివాడ ఎమ్మెల్యే నానిపై అరెస్ట్ వారెంట్ పెండింగ్లో ఉందని దానిని తక్షణమే అమలు చేయాలని న్యాయమూర్తి గాయత్రిదేవి సీఐని ఆదేశించారు